जय जय प्रिय भारत जनयत्री दिव्यधात्री अंटू भरतमातनु पाटल्लो कोनियाडडमे गानी पूजलु निर्वहिंचडं एक्कडैना चूसामा? भरतमात मुद्दु बिड्डलं अनुकोवडमे गानी आ माताकु गुडि कट्टिंचि दीपदूप नैवेद्यालु अर्पिंचडं एक्कडैना विन्नामा? स्वातंत्र दिनोत्सवं नाडो लेक गणतंत्र दिनोत्सवं नाडो भरतमातनु तलचुकोवडमो कानी रोजू आ माताकु पूजलु निर्वहिंचडं एक्कडैना गमनिंचामा? इवन्नी चूडालंटे श्रीकाकुलं जिल्ला कविटि मंडलं कुपासगुद्दि भरतमाता देवालयानिकि वेळ्ळाल्सिंदे। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री అంటూ భరతమాతను పాటల్లో కొనియాడటమే కాని పూజలు నిర్వహించడం ఎక్కడైనా చూసామా? భరతమాత ముద్దు బిడ్డలం అనుకోవడమే కాని ఆ మాతకు గుడి కట్టించి దీపధూప నైవేద్యాలు సమర్పించడం ఎక్కడైనా విన్నామా? స్వాతంత్ర్య దినోత్సవం నాడో లేక గణతంత్ర దినోత్సవం నాడో భరతమాతను తలుచుకోవడమే కాని రోజు ఆ మాతకు పూజలు నిర్వహించడం ఎక్కడైనా గమనించామా? ఇవన్నీ చూడాలంటే శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కపాసకుద్దిలో ఉన్న భరతమాత దేవాలయానికి వెళ్ళాల్సిందే। ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయమే భరతమాత దేవాలయం। శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కపాసకుద్ది గ్రామంలో వెలసిన ఈ భరతమాత ఆ ఒక్క గ్రామానికే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇలవేల్పు। దేశంలో ఎక్కడా లేని విధంగా భరతమాతకు ఆలయం నిర్మించి ఆమెకు నిత్య పూజలు నిర్వహిస్తున్న ఏకైక దేవాలయం। స్వాతంత్ర్య దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం రోజున భరతమాతకు పూజలు చేసి దేశభక్తిని చాటుకోవడం కాకుండా నిత్యం వారు ఈ మాతను పూజిస్తూ ఉంటారు। ఇక ఈ ఆలయం స్థల పురాణం చూస్తే రెండు దశాబ్దాల క్రితం కలరా వ్యాపించి ఆ ఊరంతా మంచాన్ని పట్టిందట। అలాంటి సమయంలో అదే గ్రామానికి చెందిన గుల్ల చక్రపాణికి భరతమాత కలలో కనిపించి దేవాలయాన్ని నిర్మించమని అడిగిందట। అప్పుడు తన వద్ద అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో తాటాకులతో చిన్న పాక వేసి అందులో భరతమాత ఫోటోను పెట్టి పూజించడంతో వారం తిరిగేలోపు కలరా జాడ కూడా కనిపించకుండా పోయిందట। దీనితో అప్పటి నుండి ఆ గ్రామస్తులంతా ఆమెను గ్రామదేవతగా కొలవడం ప్రారంభించారు। ఎవరు ఏ పని మీద బయటకు వెళ్ళినా అమ్మవారిని దర్శించుకొని వెళ్తే అంత మంచి జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం। మత్స్యకారులు అధికంగా ఉండే ఆ ప్రాంతంలో వాళ్ళు వేటకు వెళ్ళే ముందు ఆమెను దర్శించుకొని వెళ్తే వేట సక్రమంగా జరగడమే కాకుండా ఏ ఆపద దరి చేరదని వారి నమ్మకం। అందుకే భరతమాతను గ్రామదేవతగా ఆరాధిస్తూ ప్రతి గురువారం భజన కార్యక్రమాలు వంటివి కూడా నిర్వహిస్తుంటారు। ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఏ పరీక్షకు వెళ్ళాలనుకున్నా ఆమె పాదాల చెంత పెన్ను హాల్ టికెట్ ఉంచి మనసులో ఆమెను స్మరించుకుంటే ఆ పరీక్షల్లో విజయం సాధించడం తథ్యమని నమ్ముతుంటారు। భరతమాతకు పూజలు చేయడం ద్వారా ఎంతో మంది తమ లక్ష్యాలను చేరుకున్నారని దీనికి ఆ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారే నిదర్శనమని చెప్పుకుంటారు। ఆలయం ప్రతిష్ఠించిన తొలి రోజుల్లో పూరిపాకలో ఉన్న ఈ దేవతామూర్తికి ఆ తర్వాత కాలంలో గుడి కట్టించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు। ఆలయాన్ని ఆగస్టు 22న ప్రారంభించడంతో ప్రతి ఏడాది ఆ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది। చాలా చక్కగా చేస్తారు। అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే బ్రహ్మదేవుని దేవాలయం ఎక్కడ కూడా లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు। ఒక రాజస్థాన్ అజ్మీర్లో ఉన్నట్టు ఈరోజు భారతదేశం అంటే భరతమాత బిడ్డలం మనం అని చెప్పుకుంటాం। ఆ యొక్క దేవాలయం మా గ్రామంలో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం। ఎందుకంటే మనం భారతీయులు కనుక ఈ మందిర నిర్మాణంకి ఇప్పుడు ఈరోజు టీడీడీ సంస్థలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి। ఎందుకంటే ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్ సంధి తీసుకొని గవర్నమెంట్ సర్వతో ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ఇంకా మందిరాలు అభివృద్ధి అనేది చేస్తున్నారు। ఈరోజు ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ ఉన్నటువంటి టీడీడీ సంస్థ అయితేనేమి లేకపోతే కేంద్రం నుండి అయితేనేమి ఎటువంటి నిధులైనా వచ్చి ఈ యొక్క సంఘాన్ని మా గ్రామాన్ని ఆదుకొని ఈ యొక్క భరతమాత దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్న ప్రభుత్వాన్ని ముఖ్యంగా।
ఆలయాన్ని మొదట నిర్మించిన చక్రపాణి కుటుంబీకులే వంశపారంపర్యంగా అక్కడి పూజారులుగా కొనసాగుతున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ గ్రామం తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ సునామీ, పైలాన్ ఇలా ఎటువంటి తుఫాన్లు వచ్చినా ఆ గ్రామానికి ముప్పు లేదంటే అది ఆ భరతమాత చలవే అని ఆ ప్రాంతవాసులు విశ్వసిస్తున్నారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ భరతమాతను దర్శించుకోవడానికి రాజకీయ నాయకులు కూడా విచ్చేస్తుంటారు. అయితే తమ ఆర్థిక స్తోమతను బట్టి చిన్న ఆలయాన్ని నిర్మించామని, కానీ దానిని అభివృద్ధి చేయలేకపోతున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులమతాలకు అతీతంగా ఆలయాన్ని నిర్మించి భారతీయులమంతా ఒక్కటే అనే భావనతో ఆమెను కొలుస్తున్నప్పటికీ ఆ ఆలయం అభివృద్ధిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మసీదులను అభివృద్ధి చేస్తున్న పాలకులు భరతమాత ఆలయంపై దృష్టి సారించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా భరతమాతను గ్రామదేవతగా కొలుస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆ ఆలయాన్ని ఇప్పటికైనా అభివృద్ధి చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.